అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధర్మరక్షణ ఎలా ఉండాలంటే రామ రావణ సంగ్రామం జరుగుతోంది ఒక చిన్న రాక్షసుడు శ్రీరాముడిపైకి సమరానికి వచ్చాడు రాఘవుడు ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా అతడినేమీ చేయలేకపోతున్నాయి ఆ చిన్న రాక్షసుడికి ఉత్సాహం పెరిగిపోతుంది రకరకాల ఆయుధాలతో విరుచుకు పడిపోతున్నాడు విభీషణుడు ఇది చూసి శ్రీరాముడితో ఇలా మనవి చేశాడు సీతాపతి వాడిని చంపాలంటే ఒక ఉపాయం ఉంది చీకటి పడేలోగా వాడి ప్రాణం తీయకపోతే రాత్రిపూట వాడు మరింత విజృంభిస్తాడు వాడి ప్రాణం ఎడమకాలు బొటనవేలులో ఉంది వెంటనే నీ బాణాన్ని అక్కడ ప్రయోగించు రామచంద్రుడు గురి చూసి ఆ బాలరాక్షసుని ఎడమకాలి బొటనవేలుపై బాణం ప్రయోగించాడు ఆ రాక్షసుడు వెనువెంటనే మరణించాడు విభీషణుడు ఈ దృశ్యం చూసి పెద్దగా రోధిస్తూ మూర్చపోయాడు స్పృహలోకి వచ్చిన తరువాత దాసరథి విభూషుణ్ణి అడిగాడు ఆ పిల్లవాడు చనిపోతే నువ్వెందుకు విలపించి స్పృహ తప్పావు అని శ్రీరామ ఆ బాలుడు ఎవరో కాదు నా ఏకైక పుత్రుడు అన్నాడు విభీషణుడు కన్నీరు తుడుచుకుంటూ రాముడు తాను చేసిన పనికి చింతాక్రాంతుడయ్యాడు శ్రీరామ నువ్వు చింతించవద్దు నువ్వేమీ తప్పు చేయలేదు ధర్మ కార్య నిర్వహణకు అడ్డు వచ్చిన వారిని ఎవరినైనా మట్టు పెట్టవలసిందే బంధు ప్రీతి ధర్మరక్షణకు అడ్డు కాకూడదు అని కరుణానిధి అయిన శ్రీరామచంద్రుణ్ణి విభీషణుడు ఓదార్చాడు జై శ్రీరామ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కు కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి